కన్నవూరు పై మమకారంతో ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు 2 లక్షల విరాళం అందజేశారు ఓ దాత. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన ఎన్ఆర్ఐ బుద్ధసాని ప్రవీణ్ రెడ్డి స్కూల్కు వసతులు కల్పించగా గ్రామస్తులు అధ్యాపకుల సమక్షంలో ప్రవీణ్ రెడ్డి తండ్రి జయప్రకాష్ నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముద్దసాని జయప్రకాష్ నారాయణ రెడ్డి కుమారుడు ముద్దసాని ప్రవీణ్ రెడ్డి యుఎస్ఏలోని డెట్రాయిట్ నగరంలో స్థిరపడ్డాడు. అక్కడే ఉన్న తెలుగు వారందరూ కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేసి వారి స్వంత గ్రామాలలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అయ్యే ఖర్చులను, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ది పనులకు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు 2 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ప్రవీణ్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ కనుకుంట్ల సంగీత అభిలాష్, ప్రధానోపాధ్యాయులు శివకుమార్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముద్దసాని శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి చదువుకుంటారు తప్పకుండా ఆ స్కూల్ చాలా బాగు చేయాలనే ఉద్దేశంతో వారు 2 లక్షల రూపాయలు కేటాయించుకొని ఈరోజు మరమ్మతు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఒకసారి పెద్ద ఎత్తున వారికి చప్పట్లు కొట్టాలని చెప్పి నేను అందరికీ చూస్తాను. రెడ్డి గారు తప్పకుండా మీలాంటి వారిని స్ఫూర్తి తీసుకొని తప్పకుండా అందరూ కూడా డబ్బులు ఉన్నవారు ఊరి కోసం మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమే చేయాలి. ఎందుకంటే స్కూల్లో క్లాసులు బాగుంటే పిల్లలు ఎక్కువసేపు కూర్చుంటారు, క్లాస్ రూమ్లు బాగాలేవనుకోండి పిల్లలకు ఎక్కువసేపు కూర్చోబుద్ది కాదు. నిజంగా కూడా మీరు వాళ్ళు కర్మేణ స్కూల్ బిల్డింగ్లకి పోతే ఈయన సగం ఉండదు కానీ 50 మంది పిల్లలు కూర్చోబెడుతున్నారు. ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఉండే వాళ్ళు ఆడుకుంటారు మన ప్రైవేట్ స్కూళ్ళలో. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనూరు మడి పేరు మీద కూడా చాలా అద్భుతంగా కూడా ఈ గవర్నమెంట్ పాఠశాలను తీర్చిదిద్దుతున్న సంగతి మీరు అందరూ తెలిసిందే.